నల్గొండ జిల్లా మిర్యాలగూడ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు గౌడ్ని నియోజకవర్గ గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. తమ స్థిరాస్తి భూమిని అక్రమంగా పట్టా చేయించుకోవడమే కాకుండా వేసిన పంటను కూడా ధ్వంసం చేసి తానే మళ్ళీ దౌర్జన్యం చేస్తూ తన అనుచర వర్గంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన ఓ బాలిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపేట విలేజ్ అమ్మ వాళ్ళ ఆస్తి ఇట్లా చిన్న కొడుకు ఇట్లా నన్ను అక్రమ పట్ట చేసుకొని అవన్నీ ఆధారాలు నకిలీ డాక్యుమెంట్ సృష్టించి చేసుకున్నాడు. చేసుకున్నాక డాక్యుమెంట్స్ అన్నీ మేము ఆధారాలన్నీ తీసుకుపోయి ఎస్ఐ దగ్గర పెట్టినాం. కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయినాక వేరే బయట వ్యక్తులను పంపించి ఇట్లా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. నన్ను బెదిరింపులకు గురి చేస్తూ ఉంటారు. దుంతము చేస్తాం అది ఇది అని నన్ను 4 రోజుల నుండి బెదిరిస్తూ ఉన్నారు. ఇక్కడ నా ఆస్తి మా అమ్మ నాన్న ఆస్తి మీరెట్లా దుంతారు, మీరెందుకు వస్తారు అందులకు, ఆయనే నేను ఏమన్నా వేసుకుంటాం మీకు అవసరం లేదని నేను అన్నా కూడా మేము బాజాప్తుగా దుంతాం, రేపు నాటు పెడతాం, నువ్వు తర్వాత చెడగొట్టుకో చెప్పేది. ఇది బయట వ్యక్తులు అట్లా ఆయన పంపించిన వ్యక్తులు ఇట్లా అంటారు, నన్ను బెదిరిస్తుండ్రు. ఆయన అనేది ఏంటంటే ఆమె ఎక్కడికన్నా పోని ఎక్కడికన్నా రాని నేను చేసుకున్నా అయిపోయింది, ఆమె భూమి ఎక్కడదంటే మేము ఆధారాలన్నీ పట్టుకొచ్చి ఎస్ఐ దగ్గర కేసు వేసినాం, సిపి దగ్గరికి పోయినాం. ఇగో ఇది మా అమ్మ నాన్నల ఆస్తి, ఆయన నన్ను అక్రమ పట్ట చేసుకొని బెదిరింపులకు గురి చేస్తాడు. ఇప్పుడు అది కేసు నడుస్తుంది. ఆయన పెట్టి వేరేటోళ్ళని పెట్టించిండ్రు, నాకు ప్రాణ భయం ఉన్నది, ఇట్లా బెదిరింపులకు గురి చేస్తాను. అది మా అమ్మ నాన్నల ఆస్తి, నాకు అక్రమ పట్ట చేసుకున్నాడు. నా కేసు అన్ని ఆధారాలు తీసుకెళ్ళి కేసు ఫైల్ చేసినాం. మేము పంట వేసినాక దాన్ని ధ్వంసం చేసి నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకెళ్ళారు. కేసు పెట్టారు నా మీద. వెళ్ళిన ఆయన మీద మళ్ళా ఇట్లా సిపి దగ్గరికి వెళ్ళి నేను ఆయన మీద కేసు వేసిన, ఎస్ఐ గారి దగ్గర కేసు ఫైల్ అయింది. నన్ను ఇట్లా ప్రాణ భయం ఉన్నది, నాకు ఇట్లా బెదిరింపులు చేస్తూ ఉన్నారు. సిపి మేడం కానీ నాకు న్యాయం జరగాలి. హన్మకొండలో ఉంటాడు, వేరే వ్యక్తులను పెట్టి నాకు బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడు. వాళ్ళని వేరే బయట వ్యక్తులను పంపి వాళ్ళతో కింద కూడా నాకు ప్రాణ భయం ఉన్నది. ఇప్పుడు మీ అన్నయ్య అనుచరులతో మీకు భయం ఉన్నది? మా అన్నయ్య అంటే చిన్నాన్న కొడుకు, వాళ్ళతోటి నాకు ప్రాణ భయం ఉన్నది. నన్ను ఇట్లా చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాత్రం ఇవాళ బెదిరింపులు చేసారు. నన్ను దుంతాం ఖచ్చితంగా ఇట్లా చేస్తామని బెదిరిస్తాండ్రు నన్ను. జనగామ జిల్లాలో అరెస్ట్ చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ని అరెస్ట్ చేసిన పోలీసులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మీదుగా కరీంనగర్ వైపు తరలించారు. భారీ పోలీస్ కాన్వాయ్తో బండి సంజయ్ని పోలీసులు కరీంనగర్ వైపు తీసుకెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కల్వకుంట కుటుంబం ప్రధాన పాత్ర పోషిస్తూ ఏదైతే పంజాబ్లో మూసివేసిన లిక్కర్ మాఫియాను మళ్ళీ తెరిచేందుకు కల్వకుంట్ల కవిత గారు ప్రధాన పాత్ర పోషిస్తూ దాదాపు 4 కోట్ల రూపాయలను చేతులు మారుస్తూ ఈరోజు లిక్కర్ మాఫియాలో ప్రధాన పాత్ర పోషించిన ఎమ్మెల్సీ కవిత గారిని వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అలాగే బీజేపీ కార్యకర్తలు నిన్న హైదరాబాద్లో ప్రొటెస్ట్ చేసినందుకు వాళ్లను టీఆర్ఎస్ గుండాలు కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అనుచితంగా వాళ్లపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిని భారతీయ జనతా పార్టీ ఉస్మానాబాద్ పట్టణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఎమ్మెల్సీ కవిత గారు రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ లిక్కర్ మాఫియాను పక్కదారి పట్టించడానికి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నింటిని పక్కదారి పట్టించడానికి బండి సంజయ్ గారిని ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన పాల్గొంటుంటే అనాలోచిత విధానంగా ఈరోజు అరెస్టు చేయడాన్ని కూడా మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే బండి సంజయ్ గారిని విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మరొకసారి డిమాండ్ చేస్తూ కేసీఆర్ గారికి ఒంట్లో వణుకు పడుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ దినదినం రాష్ట్రంలో పెరిగిపోతూ ఉన్నది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీని చూసి ఒళ్ళు వణుకుపోతున్నాడు కాబట్టి కేసీఆర్ గారు ఖబర్దార్, మీరు ఎన్ని అరెస్టులు చేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను హింసించినా అరెస్టులు చేసినా దేనికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ వెంటనే బండి సంజయ్ గారిని విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమం బాలికల పాఠశాలలో తాగునీటి సమస్యను వార్డెన్ పట్టించుకోకపోగా భర్తతో కలిసి పిల్లలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. లేదా మా బాగు కోసం వాళ్ళని పెట్టాం తప్ప లీడర్స్ ఎప్పుడు మీ సపోర్టే మేడం. మేము కూడా లీడర్స్ ఉన్నాం కాబట్టి మాకు తెలుసు మేడం. ఎప్పుడు కూడా అసలు ఏది అడిగినా ఒకటే సమాధానం మేడం, పెడుతున్నాం అంటే తిన్న వాళ్ళం మేము పెట్టట్లేదని అంటున్నామా మేడం? అంటే తినేది మాకు తెలీదా మేడం? మేము తింటున్నామా లేదా అసలు ఏంటి అని మేడం. మా సమస్య మాత్రమే కాదు మేడం. మీరు అంటారు మేడం 10th వాళ్ళు తినడానికి అడుగుతున్నారు అని అంటారు మేడం. అప్పుడు 10th వాళ్ళకు మేము మా ప్రాబ్లమ్స్ అని కాదు మేడం. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీరు నైట్ చెప్పారు మేడం, చిన్నపిల్లలు ఎవరు కంప్లైంట్ చేయరు, ఎవరు కంప్లైంట్ చేస్తారో నాకు బాగా తెలుసు అని. చిన్నపిల్లలు వచ్చి అందరూ నాకే చెప్తారు మేడం. నేను చెప్పేటప్పుడేమో నేనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నా అని మీరు అనుకుంటారు మేడం. కాకపోతే హాస్టల్స్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మా రూమ్ ఇక్కడ ఉంది కదా మేడం, మేమందరం ఒకటే చోట ఉంటున్నాం కదా మేడం, 10th వాళ్ళం, మాకే వచ్చి చెప్తారు మేడం. మేము చెప్పడం ద్వారా మీరేమో మేమే ప్రాబ్లమ్స్ అంటే మేము అంత పిచ్చి వాళ్ళమా సార్? అంటే మేము దానికంటే అజ్ఞానమా సార్? మేము అక్షరాలు కూడా గుర్తుపట్టలేమా సార్? మేము ఎమ్మెల్యే కూతురం అయితేనే మేము వాటర్ తాగాలా సార్? లేకపోతే తాగొద్దా సార్? మేడం కూడా అప్పుడు పూర్ సాయి నుంచే కదా సార్ ఇంత వార్డెన్ గా ఉన్నారు, మేము కూడా అట్లనే ఉంటాం కదా సార్? ఎమ్మెల్యే అయితేనే వాటర్ తాగాలా సార్? మేము ఎన్నిసార్లు అడిగినా ఫుడ్ గురించి పెడతా పెడతా నెక్స్ట్ పెడతా చెప్పారు. ఇంకా ఇద్దరు అనే వాళ్ళు ఇగో ఇక్కడికి వచ్చి ఫోన్ లో మాట్లాడతారు, చాలా భయపడతారు. చిన్నపిల్లలు భయపడతారు కదా సార్? హాస్టల్లో ఉండాలా లేదా అసలు ఏం అర్థం కావట్లేదు. ఏదైనా అంటే అడ్జస్ట్ కాని వాళ్ళు టీసీ తీసుకొని వెళ్ళిపోమని చెప్తున్నారు మేడం. అంటే ఈ హాస్టల్లో అలా అయితే ఎవ్వరు ఉండలేరు మేడం. హాస్టల్ మొత్తం 0 members తో నిండి ఉంటుంది మేడం. 0 members కూడా ఆకతికి ఉండదు. అప్పుడు మీరు కూడా వెళ్ళిపోతారు మేడం, హెచ్ఎం సార్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మేడం. టీసీ ఇలా ప్రాబ్లమ్స్ చెప్పే వాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సి వస్తే ఎవరు ఉండరు మేడం. వాళ్ళ సార్ ఏమంటున్నారు మేడం? ఎప్పుడైతే సార్ వస్తారు మేడం, ఒకసారి మేడం మీకు గుర్తుందా మేడం, అందరు ఇంటికి వెళ్ళిపోయారు, ఒక కొందరు మాత్రమే ఉన్నారు. అప్పుడు కాదు, ఇప్పుడే మొన్న 7 days అలా హాలిడేస్ ఇచ్చారుగా మేడం. అప్పుడు ఎవరు లేనప్పుడు పప్పు మధ్యాహ్నం బాగాలేదని చెప్తే సార్ వచ్చి ఏమన్నారు మేడం? అప్పుడు నేను ఎలా ఫీల్ అవ్వాలి మేడం? సారేమన్నారు మేడం? స్వాతి నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా ఈ హాస్టల్కి అన్నారు మేడం. అయితే మా ప్రాబ్లమ్స్ మీకు చెప్తే సార్ వచ్చి మమ్మల్ని అంటారా మేడం? అయితే హీరోస్ అయితేనే మాట్లాడాలా మేడం? అంటే మనుషులు ఇప్పుడు బయట మూవీస్ తీస్తున్న వాళ్ళు హీరోస్ మేడం, మనం ఆంధ్ర ప్రజల మేడం, మనము జీవిస్తున్నాం, వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, మనము మాట్లాడుతున్నాం. అప్పుడు మాకు మాట్లాడే హక్కు ఉంటుంది, వాళ్ళు మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పుడు సార్ వచ్చి అలా అనడం ఏమాత్రం కరెక్ట్ మేడం? సరేరా సార్ ఇన్వాల్వ్ గాడు సార్ ఏదో ఒకటి మేడం, మీకు ఎలా చెప్పాలో ఇక్కడ ఎలా చెప్పాలో మాకు తెలియదు మేడం. ఒక రోజు ప్రణయ్ అన్ననో సాగర్ అన్ననో మాకు తెలీదు మేడం. కాకపోతే ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే వాళ్ళు ఏదో అన్నారంట మేడం. అది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బైంసా సబ్ రిజిస్టర్ మహేందర్ రెడ్డిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా బైంసా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఉదయం నుంచి సాయంత్రం వరకు ధర్నా చేపట్టారు. म्यूनसिपलिटी से हम परमिशन और सब ला लिए तो आप लिंक डॉक्यूमेंट नहीं देते। చేయాలంటే ఇప్పుడు 500 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉండే ఇప్పుడు 4500 రూపాయలు స్క్వేర్ యార్డ్ అయింది సార్. ఇప్పుడు ఒక్కొక్క స్క్వేర్ యార్డ్కు అప్పుడు 500 నేను బుక్ చేసినప్పుడు ఇప్పుడు 4000 4500 స్క్వేర్ యార్డ్ అనేది మెరుగు క్యామాలనే అంటున్నాడు. ఈయనేమో నాకేం తెలుసు అంటున్నాడు. వీళ్ళందరూ ఎటు పోవాలి? यहाँ पे पूरा आपने कोई आई जान दो नहीं तो कोई दिया दो अपने को रजिस्ट्रेशन में चालू होता है अपन करने का। हाँ देखिए पैसा नहीं होता देखेंगे इन्होंने ट्रांसफर के वास्ते चूटा बना रहा ट्रांसफर नहीं कर रहे आप इसमें लेटर में आप क्या कर रहे हैं? आपको जो अच्छा दिखा वो रूल फॉलो कर रहे हैं हमारे पास तो आप करना ना। आप डायरेक्ट पट्टा लैंड पे परमिशन बताए तो कैसा करें? हमारा एग्रीकल्चरल लैंड है वो कलेक्टर से म्यूनसिपल परमिशन ले लिए। మేమందరము రియల్ ఎస్టేటర్లు మరియు ప్రజలు మరియు దళారులు అందరూ కలిసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి రావడం జరిగింది। గత 5 నెలల నుంచి ఇక్కడ ఎలాంటి కొనుగోలు అమ్ముకోలు అమ్మకాలు బంద్ ఉన్నాయి। మా ఇక్కడ ఉన్న ప్రస్తుత రిజిస్ట్రార్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి గారు లేనిపోని జీవోలు చూపించుకుంటూ ఆ జీవో ఈ జీవో అనుకుంటూ ఏ రిజిస్ట్రేషన్ కూడా చేయడం లేదు। మరి ఎందుకు చేస్తలేవని అడిగితే మాకు పైనుంచి సర్కులర్ వచ్చింది, నేను చేయను అని అంటే సర్కులర్ ఒక బైసపరికే రాదు కదా, తెలంగాణ మొత్తం అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులకు రావాలని మేము అడగడం జరిగింది। అది ఏమో నాకు తెలియదు, ఎక్కడి గురించి నాకు తెలియదు, నేను మాత్రం చెయ్యాలని గత 4 నెలల క్రితం 5 నెలల క్రితం ఇదే మాట చెప్తున్నాడు, ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాడు। మరియు ఇతను మాకు హైకోర్టు ఫస్ట్గా వచ్చినప్పుడు హైకోర్టుకి పర్మిషన్ ఉంటేనే చేస్తాను లేకుంటే నేను చేయను అని చెప్పిండు। మేమందరం ఇక్కడ హైకోర్టు పర్మిషన్ తీసుకొని వచ్చి కొన్ని డాక్యుమెంట్లు జరిగినాయి। 50% జరిగిన తర్వాత మళ్ళీ కొన్న వాళ్ళు కూడా అమ్ముకోవడం చేస్తే వాళ్ళకు కూడా ఒక ప్లాట్ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే హైకోర్టుకి పర్మిషన్ తీసుకొస్తేనే నేను చేస్తాను లేకుంటే చేయను అంటే అప్పటి నుండి బైసలో లావాదేవీలు అన్నీ ఆగిపోయినాయి। ఒక పేపర్కు ఆయన ప్రెస్ మీట్ ఇవ్వడం కూడా జరిగింది। ప్రభుత్వము పెరిగిన ఛార్జీలు పెంచడంతో బైసాలో రిజిస్ట్రేషన్లు అయితలేవని చెప్పిండు, కానీ అది తప్పు అని మేము అతన్ని ఖండించినాము। ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు ఐజీ గారికి చెప్పినాము। ఈ ఇక్కడ బైసాలో లావాదేవీలు 5 నెలల నుంచి ఏమి కూడా జరుగుతలేదు, గవర్నమెంట్కు రెవెన్యూ కూడా తగ్గుతున్నాయని, ఆ రెవెన్యూకు కారణము ఈయన ఇది చెప్పడం సమంజసం కాదని పై అధికారులకు కూడా చెప్పినాము। ఇక్కడ తన ఇష్టానుసారము ముందు డబ్బులు తీసుకున్నారు, అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు। కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చినా కానీ ఒక్క డాక్యుమెంట్కు 5,000 నుంచి 10,000 ఎట్లా పడితే అట్లా అనిష్టరాజ్యంగా చేసుకున్నారు। ఇక ఇప్పుడు మేమందరము మా పరిస్థితి ఎట్లుందంటే నిన్న నిజామాబాద్లో మీరు చూశారు, వాళ్ళ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది। అలాంటి పరిస్థితి కూడా బైసలో రావచ్చని నేను చెప్తున్నాను। రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, దాని అనుగుణంగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, దానికి విరుద్ధంగా ఇలాంటి రిజిస్ట్రేషన్ జరగలేదు। అవి జరగమని ఎవరు ఒత్తిడి చేసినా కానీ నేను మాత్రం ఎంటర్టైన్ చేయడానికి లేదు, కాబట్టి నేను చేయదలిచినది కాబట్టి దాని మీద ఎవరు ప్రెషర్ చేయవద్దు, 257 సర్కులర్కు విరుద్ధంగా చేయమని చెప్పేసి నా రిక్వెస్ట్ సార్। వాళ్ళు ఇంతకుముందు చేశారని అంటున్నారు సార్, మీరేమంటారు సార్? నేను సర్కులర్స్కు విరుద్ధంగా అయితే ఇలాంటిది మేము డాక్యుమెంట్స్ అంటే ఓపెన్ డ్రాఫ్ట్స్ ఏవి చేయలేదు, డబ్బులు తీసుకొని చేయలేదు, వాళ్ళు ఇచ్చినామంటున్నారు। 10 నెలలు చేసిన ఆధారాలను మేము ఆధార్ కోసం చూపిస్తామని చెప్పాము, దానికి మేము సర్కులర్కు విరుద్ధంగా 80% నేను చేయలేదు। కొన్ని ఏంటంటే హైకోర్టు నుంచి తెచ్చుకున్నాను, హైకోర్టు ఆర్డర్ ప్రకారం చేసినాం అంతే, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి చేసినాం, సర్కులర్ విరుద్ధంగా ఒకటి కూడా చేయలేదు సార్। దానికి అన్ని పర్మిషన్స్ ఉండాలి సార్, కన్స్ట్రక్షన్ దానికి పర్మిషన్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉన్నది, ఓనర్‌షిప్ సర్టిఫికేట్। మిర్యాలగూడ జిల్లా కేంద్రంగా మిర్యాలగూడను జిల్లా చేయాలని పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జిల్లా ఏర్పాటుపై ప్రజల ఆకాంక్షను వినతిపత్రం సమర్పించి ఆయన దృష్టికి తీసుకెళ్లాను అని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు। బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మిర్యాలగూడ జిల్లా సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో భాస్కర్రావుకు వినతిపత్రాన్ని అందజేశారు। దానివల్ల ఉపయోగం ఉంది, మీ శక్తి ఉంటే మీ ఆర్గనైజేషన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను భగ్నం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। సిద్దిపేట జిల్లా మిరుదొట్టి మండల కేంద్రంలోని మండల అధ్యక్షుడు దేవరాజు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు। बीजेपी जिंदाबाद, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం। ఢిల్లీలోని లిక్కర్ స్కామ్లో ఇక్కడ కేసీఆర్ గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత గారి పేరు ఈడీ గారు నోటీసులు పంపడం జరిగింది। అందులో భాగంగానే శాంతియుతంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఆ మిడి దగ్గర ధర్నా చేస్తే వాళ్ళ మీద అత్యాచారం కేసులు పెట్టి అలాగే దానికి నిరసనగా మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు అక్కడ ధర్మదీక్ష చేస్తా అంటే ఆ దీక్షను అడ్డుకోవడం, దీక్షను అడ్డుకునేది కాకుండా ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి కరీంనగర్ పంపించడము, అలాగే ఎక్కువ ప్రజా సంగ్రామ యాత్ర మంచి జరుగుతుంది ఇక బీజేపీకి ఎక్కడ ఆదరణ వస్తుందని చూసి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రజా సంగ్రామ చేయొద్దు, ఈ ప్రజా సంగ్రామం చేసి అల్లలు జరుగుతాయని చెప్పడం చాలా విడ్డూరం। ఇప్పటికైనా గౌరవనీయులు కేసీఆర్ గారు కళ్ళు తెరవాలి, వచ్చేది బీజేపీ ప్రభుత్వమే। ఇలాంటి ఆగాడాలు సృష్టించి మా నాయకుడిని కానీ మా కార్యకర్తలు కానీ అక్రమ కేసులు పెడితే సహించేది లేదు। వచ్చేది రాను రోజుల్లో బీజేపీ ప్రభుత్వమే। ఇప్పుడు ఎవరి మీద కేసులు అయినా బీజేపీ నాయకుల మీద ఆ కేసులు ఎత్తివేయాలి, అలాగే మా రాష్ట్ర మీద కేసులటువంటి కేసులు ఎత్తేయాలి। మేము ప్రజల కోసం ప్రజా సంగ్రమం చేస్తున్నాం కాబట్టి ఆ సంగ్రామ యాత్రను మీరు మంచిగా చేయనియాలి, లేని ఎడల మీ యొక్క ప్రగతి భవన్ ముట్టడిస్తాము। వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, అప్పుడు మీ ఆగడాలు సాగమని మేము హెచ్చరిస్తున్నాం। లేని ఎడల ఆ కార్యకర్తలపైన కేసులు తీయని ఎడల మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం। మా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు మూడవ విడత పాదయాత్ర చేస్తున్న సందర్భం లోపల పాదయాత్ర చేస్తే అధికారంలోకి రారు, పాదయాత్ర టెండరే ముగిసిపోయిందని కేటీఆర్ మస్తు ప్రగల్భాలు పలికిండు। మరి బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తే ఎవరికి ఇబ్బంది అవుతుంది? ప్రజలకు ఏమైనా అసౌకర్యం ఏర్పడుతుందా, లేకపోతే అధికారులకు ఏమైనా అసౌకర్యం ఏర్పడుతుందా, మీ ప్రభుత్వానికి ఏమైనా అసౌకర్యం ఏర్పడుతుందా? పాదయాత్రతో ఏమి ఒరగదు అని అన్న మీరు మరి అలా బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏందో మీరు చెప్పాలి। ఆనాడు ఆంధ్ర పాలకులు మీలాగనే అరెస్టులు చేస్తే, మీలాగనే హౌస్ అరెస్టులు చేసుకుంటూ పోతే ఈరోజు తెలంగాణ వచ్చేదా? మీరు వాళ్ళకంటే మీరు ఇంకా క్రూరంగా పరిపాలన చేస్తూ ఉన్నారు, దోసుకుంటారు, దాచుకుంటారు। చీపు లిక్కర్ విషయం బయటికి రాగానే, కవిత పేరు బయటికి రాగానే ఆ చీపు లిక్కర్ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసము బండి సంజయ్ గారి పాదయాత్రను డిస్టర్బెన్స్ చేసి ఆయన ధర్మదీక్ష చేస్తానంటే, ధర్మదీక్ష చేస్తే ఇబ్బంది ఏమున్నది? ధర్మదీక్ష చేస్తే మీరు అరెస్ట్ చేస్తే ఇది ఎంతవరకు కరెక్టు? అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఈ ప్రజల చేత ఎదుర్కోబడిన ప్రభుత్వమేనా, లేకపోతే ఇది కేసీఆర్ రాచరిక పాలన చేస్తున్నాడా? ఇలాంటి ఆగడాలు మీరు మానకపోతే రేపు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు మీరు అంతకంతకు అనుభవించాల్సి వస్తుంది। కాబట్టి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం, మేము ధర్మదీక్ష చేస్తే, మేము పాదయాత్ర చేస్తే మీరు అడ్డుకోడు బంద్ చేయాలని చెప్తా ఉన్నాం, లేకపోతే మళ్ళొచ్చే ఎలక్షన్లో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మలను ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టాల్సి వస్తుందని మీకు ఆజ్ఞాపిస్తున్నాం, బెదిరిస్తూ ఉన్నాం।